హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ దుర్గాని. అన్నదాత సుఖీ భవ ఛానల్కి స్వాగతం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. అయితే ఇప్పుడు మీకు ఏం చేస్తున్నానంటే, మీకు ఏం చూపిస్తున్నానంటే, పునుగులు చూపిస్తున్నాను. ఎలాగంటే, ఒక గిన్నెడు మనం ఒక గిన్నె మినపప్పు తీసుకున్నాం అనుకోండి, రెండు గిన్నెలు బీప్ పిండి, ఇప్పుడు పట్టించిన అరిసెల పిండి ఉంటుంది కదా, అమ్మోళ్ళు తడిపి పిండి పట్టిస్తారు, ఇది రెండు కప్పులు తీసుకోవాలి. ఇది రెండు కప్పులు, ఇది ఒక కప్పు మినపప్పు బీప్ పిండి. అయితే ఫ్రెండ్స్, వీటిల్ని పొద్దున్నే మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ బీప్ పిండిని దానిలో కలిపేసేసి కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్ వేసి, తెలుసు కదా పౌడర్ ఎంత కలపాలో మీకు తెలుసు, వేసి రెండింటిని కలిపేసేసి ఈ పిండిని మిక్సీ పట్టి ఈ పిండిని రెండు గిన్నెలు దీనిలో పిండిలో కలిపేసేసి దాన్ని శుభ్రంగా కలిపేసి సాల్ట్ వేసేసి దానిలో మీ ఇష్టం వచ్చిన అదే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అదే జీలకర్ర అన్నీ వేసుకోవాలి. వేసుకుని వీటిని ఏం చేయాలంటే, ఒక హాఫ్ అన్ అవర్ అలా అట్టబెట్టాలి. అట్టబెట్టేసిన తర్వాత పిండి ఇప్పుడు ఇలా రెడీ అయిపోతుంది. చూసారా, ఉప్పికిపోయింది. ఈ పిండిని మనం ఏం చేద్దామంటే, పిండి మంచిగా అయింది కదా, ఈ పిండిని మంచిగా కలదిక్కున్నాం. తిప్పుకున్న తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, స్టవ్ పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద ఆల్రెడీ నేను నూనె పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఏంటంటే, ఒక పునుగు మట్టుకే వేసుకుని మనం చూసుకోవాలి. చూసుకుని దాన్ని బట్టి మనం అప్పుడు అది నూనె లాగుతుందా లేదా అని చూసుకుని, అంతకైతే కొద్దిగా పిండి కలుపుకొని కొంచెం ఫిట్నెస్గా ఉంది చూసుకుని అప్పుడు మనం పునిగేయాలి. ఇప్పుడు ఇది నూనె లాగట్లేదు, అప్పుడు మనం ఏం చేయాలి, ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. ఎలాగంటే, ఇప్పుడు ఏగిపోయింది, నూనె పెట్టేసేసుకున్నాను నేను, ఏగిపోయింది. ఎప్పుడైనా ఇలాంటి యూట్యూబ్లో చూపించిన, నేను చూపించిన సిమ్లో వేయించుకోండి, అప్పుడు లోపల పిండి ఉడుకుద్ది. లేకపోతే ఏమవుతుందంటే, పైన మంచిగా ఫ్రై అయ్యిద్ది, లోపల మట్టికి ఉడకదు ఫ్రెండ్స్. అలా ఇప్పుడు నేను అన్నీ మీకు వేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి బాయిల్ అయింది నూనె. ఈ చిట్టి చిట్టి పునుగులు అంటే మన అందరికీ ఇష్టమే. అయితే ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్, నేను దానిలో ఉల్లిపాయ వేయలేదు, జీలకర్ర పచ్చిమిర్చి వేసాను పిండిలో. ఇదిగో చూసారా, జీలకర్ర పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు ఎలా వేసుకోండి పునుగులు, చిన్న చిన్నవి. పిల్లలు వస్తారు ఇంటికి పండక్కి, అమ్మమ్మ దగ్గరికి, నానమ్మ దగ్గరికి, బాబాయ్ దగ్గరికి, వాళ్ళందరినీ మనం కలవటానికే ఈ సంక్రాంతి భోగి పండుగలో సంతోషాలు, కష్టాలు, సుఖాలు చెప్పుకోవటానికే, అన్నిటికీ పానికొచ్చేటట్టు మన పెద్దవాళ్ళు అప్పుడే నిర్ణయించి ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు అటు మాకు, మాది పామర్ అండి, విజయవాడ ఉయ్యూరు దాటిన తర్వాత వస్తుంది. మా అత్తగారిదేమో మచిలీపట్నం. అయితే అందరం చుట్టాలమే, దగ్గరాలమే, అటు ఇటు బాగా బాగా ప్రేమగా ఉంటాం అందరము. అయితే ఇట్లా కలిసినప్పుడు ఎవరికి వచ్చిన అవి చేసుకుని అందరం తింటాము, మంచిగా ఎంజాయ్ చేస్తాం, బీచ్కి వెళ్తాం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే గుళ్ళోకి వెళ్తాం. మా నాన్నగారు బాగా శివుడి భక్తి, మా బాబాయ్ గారు సోషల్ మీడియా చేస్తారు బాగా, ఆయన ఎంకరేజ్మెంట్, అసలు ఎవరినైనా సరే తన మన భేదం లేకుండా పిల్లలకి, నాకంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే అసలు నా పిల్లల్ని నేను చదివించుకున్నానంటే నాకు ఎక్కువ చదువులేదు. మా బాబాయ్ గారు చెప్పిన మాటల వల్ల నేను ఇలాగన్నమాట. మొక్కలు పెంచుతున్నానంటే మా మేనత్త గారు, ఇట్లా వంట చేస్తున్నానంటే మా అమ్మగారు, మా తమ్ముడు ఉన్నాడంటే చిటి తమ్ముడు, చాలా ప్రేమ. నా చెల్లెలన్నా నాకు ప్రేమ, నేనన్నా ఒక ప్రేమ. ఇట్లా అందరం ప్రేమ పంచుకోవాలంటే
ఒక పండక్కి అనంతరం కలిసి ఎంజాయ్ చేసి పాత రోజులు గుర్తొస్తాయి. ఒక్కో టైంలో మనం పండగలు చేసుకోకపోయినా మన వాళ్ళందరూ చేసినవి గుర్తొచ్చి ఇవన్నీ ఇలా చెప్పటం అంతేగాని ఏదో మెహర్బానీ కాదు ఇవన్నీ. మన 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 వాళ్ళు పెంచారు కదా మనకి ప్రేమను పెంచారు. ప్రేమే మనని ఇంత దూరం లాక్కొచ్చింది. భయభక్తులు కళ్ళతోనే భయం పెట్టేవాళ్ళు మా తాతగారు మమ్మల్ని. కళ్ళతోనే అసలు ఎక్కడికి వెళ్ళొద్దంటే అట్లా ఉండిపోయేవాళ్ళం. చదువు అంటారా మా బాబాయ్ గారు మాకు. ఇప్పటికి మా తాతగారు భయం మా బాబాయ్ గారి కళ్ళల్లో చూస్తున్నాను నేను. ఎందుకంటే కళ్ళతోనే చెప్తారు ఆయన, మనం అనుసరిస్తామన్నమాట. ఫ్రెండ్స్ చూసారా పునుగులు? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మంచిగా వేసి శనగ ఒక వాయ వేసి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న సిట్కాలు ఈ మాటలు ఇవన్నీ నా మనసులో ఉన్న భావాల మట్టికి ఎవరిని ఉద్దేశించి నేను ఏం చెప్పను. ఎందుకంటే మాకు తోట ఉండేది, మొక్కలు చిక్కుడుగాయ మొక్కలు అన్నీ పెంచేవాళ్ళం మేము. అందరికీ ఇచ్చేవాళ్ళు మా తాతగారు. మా అత్తగారి దొడ్లో అయితే పెద్ద నారింజకాయ చెట్టు ప్రియతంగా కాస్తుంది తెలుసా. అందరికీ ఇచ్చేదామ అరటికాయలు. అవి ఏమి పెట్టినా చేతితో మా తాతగారికి మళ్ళీ విపరీతంగా కలిసి మా తాతగారు మా అత్తగారు దగ్గర దగ్గర చుట్టాలు అందరూ మా వాళ్ళు ఇటాళ్ళు అటాళ్ళు మాకు చాలా పెద్ద ఫ్యామిలీ అండి. చాలా పెద్ద ఫ్యామిలీ. మా అమ్మమ్మగారు నాకు ముగ్గురు మేనమామలు మా పెద్దమ్మగారు ఆమెకొక ఇద్దరు ఇట్లా చెప్పుకుంటా పోతే ముగ్గురు అండి. దానికి మా సిస్టర్స్ మేము మొత్తం ఒక 6-5 ఉన్నాము. బ్రదర్స్ ఉన్నారు అందరూ అందరూ హ్యాపీగా ఉన్నారండి. ఉన్నదానిలో మేము చాలా తృప్తిగా బతుకుతాం. మా తల్లిదండ్రులు అలా మమ్మల్ని ఉన్నదానిలో సంతృప్తిగా మీరు ఉండండి. మీరందరికీ మీరు తగ్గిన హెల్ప్ చేసుకోండి. మనం ఎక్కడుంటే వాళ్ళే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్న కాలంలో అని చెప్పేవాళ్ళు. అయితే నాకు ఇలా మాట్లాడటం ఫస్ట్ నుంచి అలవాటు అండి. కొత్తగా ఏమి నేర్చుకోను నేను. అసలు నేను ఏది వండినా ముందు నన్ను బాగా మెచ్చుకునేది మా నాన్నండి. నన్ను పెద్దవాడని పిలుస్తారు.
అందరూ మా మరుదులు వాళ్ళందరూ వదినాను ఆ కూర పెట్టు, చెల్లి కూర పెట్టు, అక్క ఆ కూర పెట్టు అని అడుగుతున్నారండి. నా వీడియో చూసి ఎంతో సంతోషపడిపోతున్నారు నా వాళ్ళు. నా మీద ఎంత ప్రేమ ఉందో వీళ్ళకి అనిపిస్తుంది నాకు. అంటే దూరం ఉన్నాను కదా, నేను హైదరాబాద్లో ఉంటా, వాళ్ళు ఆంధ్రలో ఉంటారు. ఆంధ్ర హైదరాబాద్ ఏం లేదండి, మనం పెట్టుకునే అందరం ఒకటే, అందంతా ఒకటే కుటుంబం. మన పెద్ద పెద్దోళ్ళు గాంధీ తాత వీళ్ళందరూ, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు వీళ్ళందరూ అనుకుంటే మనందరం ఇట్ట ఉండే బోర్డర్లో ఎంతమంది కష్టపడతారండి. మన గురించేగా వాళ్ళందరూ. ఎలా ఉందో నాకు చెప్పండి.